हेलो నేను లతని మాట్లాడుతున్నాను డిష్నీ చూసి ఇంకా ఏమన్నా కొత్త ట్లు తిట్టబోతున్నావా సంస్థ కోలగొట్టడంలో ప్రేమను భగ్నం చేయడంలో నువ్వు రికార్డులే బద్దలు కొట్టబోతున్నావుట కదా అవతల పెట్టేస్తాలే లేదు అతని జీవిత సర్వనాశనం కానిదేని వదిలిపెట్టావు రాజశేఖర్ మీద నీకున్న పగరి తీర్చుకోవడానికి భార్గవుని పావులా ఉపయోగించుకుంటున్నావు చూడు నువ్వు ఆడదాని వైతే మనసున్న దారి వైతే అతన్న విషవలయంలో చిక్కుకోక ముందే కాపాడు अंदर कैसे दाचन तगल डबू कमी आड़ शरीरा अंतरात्मा निरूपचा आधारा रूपमापन आ राजशेखर वेतावा वाड़ इं तगल सर वेरे साक्षा इंदोलन నిన్ను బ్రతికించుకోవాలని నిన్ను దాచిపెడుతున్నాను ఏంటి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది ఏదైనా శుభవార్తనవా శుభవార్తేనా అశుభవార్తేనా అదేదో మీనోటే వినాలి ఆ అయితే ఒక నిజం చెప్పవే నిన్ను ఇంతప్పటి నుంచి పెంచారు కదా నీకు నా మీద కృతజ్ఞత ఉందా విమానాన్ని నడపాలంటే పైలట్ కావాలి కానీ పొగరుపోతైన మగాని మా ఇష్టం వచ్చిన దారిలో నడపాలంటే ఆడికి ఇష్టమైన ఆడదాని జుట్టు మా చేతిలో ఉండాలి అవతల తిరిగిపోతుందండి బాబు ఇల్లేవు కదా ఇంకేందుకు గౌడికి ఎదురు కడుతావు అది కాదండి బాబు ఆ డీసీపీ గారు మీకోసం బయట సిఆర్పిని కలిసి తిప్పిస్తాడండి ఆడు ఏ చెడలో ఇక్కడికి రావచ్చు మన మంత్రులు అయిపోద్ది దాసు ఆ డీసీపీ గారు బయట గస్తి తిరిగేట చూడు ఈ ఇంటికి ముందు తొక్కకుండా చూడు ఆడవారం లేసొత్తగా జం జమా సత్యం చలాకే ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని ప్రాణాలు కాపాడుకునే మీరు మా బాబాయిని మోసం చేయగలరు అనుకుంటారా ఎక్కువ మాట్లాడవంటి ఏ చెప్తాను నీ బ్యాటరీ ఇంకా ఛార్జింగ్ అవలేదు అవునరా తమ్ముడు ఆ భార్గవ గారు పెట్టిన గడువు ఇంకా 6 గంటలే ఉంది ముగ్గురు సోమరేమణల్ని ఎదురుగా పెట్టుకొని 6 గంటలకి ఎలా ఎత్త గడుతున్నారన్నా మీ బ్యాటరీ డౌన్ అయిపోయిందన్నారుగా ఇక మీ బొర్ల పని చేయమండి లేకపోతే ఏంటండి ఎదురుకుండా ఇద్దరు 6 కూతుర్లు పెట్టుకుని కాలక్షేప నెట్ట అవుద్ది అని అడుగుతారేటి ఒకళ్ళు భరతనాట్యం ఇంకోళ్ళు కథకళి లాంకించుకున్నారనుకోండి 6 గంటలే కర్మ తెల్లారి త్రిల్లే అత్తగే ఇదిగో మన బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే వరకు నీ ఇద్దరు డ్యాన్స్ చేయాల్సిందే చేయకపోతే చేయకపోతేనా ఇయాలి బతుకు ఇది మొగసల్లో ఎలయాలిగా మరిపోద్ది ఇదిగో మా పద్మ నుంచి అయితే మా తమ్ముడి కొరకు తీర్చు అంటే మీరు ఈ లీలలో ఉండండి ఆ ఒరిజినల్ క్యాసెట్ ఏంటో ఎక్కడుందో నేను వెళ్ళి ఎత్తుకుతా వెళ్ళరా కాస్ట్యూమ్స్ ఇన్నాళ్ళు శీలల సత్సంలో ఉన్న నేను ఇప్పుడు మద్దర్ల సత్సంలోకి మారిపోయి అందమైన నీ బాడీని ముక్కల కింద రక్కెత్తానే భార్గవ ఎక్కడున్నాడో చెప్పు రోజా చెబితే వీళ్ళు భార్గవను బతుకునివ్వరు భార్గవ వీళ్ళ చేతిలో చనిపోయేంత బలహీనుడు కాదు రోజా
చెప్పురా నీ కాబోయే పతిదేవుడి బ్యాటరీ మీద నీకుండ నమ్మకానికి నా జోహార్లు చెప్పమ్మ రోజా పువ్వ ఏడున్నాడు బర్గవ రాజశేఖర్ ఇంట్లో చూస్తుంది ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండి హలో బాగున్నావా భార్గవా నువ్వా రాజశేఖరం ఎక్కడి నుంచి నువ్వు నా ఇంట్లో దూరావు నేను నీ ఇంట్లో దూరాను అదే రోజా ఇంట్లో అత్త కదన్నా అది బ్యాటరీ స్విచ్ నొక్కలిట్టి నీ ప్రియురాలు లత నీ శల్యలు పద్మ నీ బ్యాటరీకి ఎవద్దో నాకు తెలియని రోజా ఇక్కడ మా గుప్పెట్టో సిక్కుబడిపోయి ఉన్నారు ఒంటరిగా అక్కడ కూర్చుని ఏం చేస్తారు కానీ అందరూ ఇక్కడే ఉన్నాం వచ్చేయండి వాడిపోయిందే ప్రేమతో ఇక భార్గవరాముణ్ణి పెనవేసుకుని లతవే నువ్వే రోజా సారీ మిస్టర్ భార్గవ అన్నయ్య కంటే అన్నం కంటే కర్తవ్యమే ముఖ్యమనుకునే పోలీస్ ఆఫీసర్ మరోసారి దండవేయవలసిన మనిషికి సంఖ్యలు వేస్తున్నాడు ఆమెను బయటికి తెచ్చుకుంటాను ఆమె లోకాన్ని చూసిన తర్వాతే నాకు లతకు మూడు ముళ్ళు పడేది